57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ తెలంగాణ సహా 15 రాష్ట్రాలలో జూన్ 10న ఎన్నిక, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 31న నామినేషన్లకు చివరి తేదీగా ఈసీ వెల్లడించింది. జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన స్థానానికి మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. దీంతో తెలంగాణలో మొత్తం 3 స్థానాలకు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఏపీలో సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, విజయ సాయిరెడ్డి పదవీ కాలం జూన్ 21 తో ముగియను. దీంతో ఆ 4 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో రాజ్యసభ సీట్లు ఎవరెవరికి దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఇతర రాష్ట్రాల బడాబాబులకు వైసీపీ కోటాలో రాజ్యసభ సీట్లపై ఆశలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చినా వైసీపీ అధినేత బయట రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు. దాంతో ఆ పార్టీలో రాజ్యసభ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నాయకులకు నిరాశ తప్పడం లేదు. అలాంటి ఆశావహులకు ఎన్నికల ప్రచార సమయంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోతున్నాయి. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడల్లా బయటి రాష్ట్రాల నుండి పారిశ్రామికవేత్తలు ఉరుకులు పరుగుల మీద ఏపీకి తరలి వస్తూ ఉంటారు. బీజేపీతో మంచి లింకులు ఉన్న బడాబాబులు కూడా రాష్ట్రాలు దాటొచ్చి ఏపీపైనే వాలిపోతూ ఉంటారు. మరి అసలు లెక్కలేంటో కానీ అటువంటి వారి కోరికను జగన్ కాదనలేకపోతున్నారట. దీంతో రాజ్యసభ సీట్ల మీద ఆశ పెట్టుకున్న వైసీపీ నాయకులు ఉసూరుమంటున్నారు. పాదయాత్ర సమయంలో పార్టీ నేతల్లో కొందరిని రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వారంతా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాంటి ఆశావహులంతా వైసీపీ కోసం త్యాగాలు చేసిన వారే అంటున్నారు. కానీ బయట రాష్ట్రాల నుండి వచ్చే పారిశ్రామికవేత్తల కారణంగా వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. రాజ్యసభ స్థానాల కోసం పారిశ్రామికవేత్తల నుండి ఇంత స్థాయిలో ఒత్తిడి ఉంటుందని ఊహించని ముఖ్యమంత్రి ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. గతంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీని వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన సతీమణిని రాజ్యసభకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రితో సన్నిహితత్వం ఉండడంతో ఆయన దీనిపై ఇప్పటికే మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి నుంచి హామీ వచ్చిందా లేదా అనే దానిపై వీరు చెప్పలేకపోతున్నప్పటికీ ఒక సీటు అదానీకి ఇవ్వడం ఖాయమంటున్నారు. ఇక పదవీ కాలం ముగుస్తున్న విజయసాయిరెడ్డిని తిరిగి రాజ్యసభకు పంపిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మొత్తం 4 సీట్లలో ఒకటి అదానీ భార్యకిచ్చి విజయసాయిరెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ అయితే ఇక మిగిలేది 2 సీట్లే. వాటి కోసం హైదరాబాద్ ఫార్మా నగరంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా రాజ్యసభకు వైసీపీ కోటాలో ఎంపిక కావడానికి ప్రయత్నిస్తున్నారట. వరంతా మొదటి నుంచి దివంగత వైఎస్ కు ఇప్పుడు ఆయన తనీయుడు జగన్ కు సన్నిహితులే అంటున్నారు. మరి రాజ్యసభ సీట్లపైన జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో, సొంత పార్టీలో కష్టపడిన వారికి ఏ మాత్రం న్యాయం చేస్తారో చూడాలి. తెలంగాణలో స్కెడ్యూల్ విడుదలైన రాజ్యసభ స్థానాలపై ఉత్కంఠ పెరిగింది. 3 స్థానాలలో ఛాన్స్ దక్కే అదృష్టవంతులు ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇంతకీ పెద్దల సభ రేసులో ఉన్నది ఎవరు, కేసీఆర్ మదిలో ఉన్న నేతలెవరు? తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ ఎన్నిక కావడంతో రాజ్యసభ పదవికి ఆయన రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే దానికి ఎన్నికల స్కెడ్యూల్ ఇప్పటికే రాగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా షురు అయింది. 19న నామినేషన్లకు చివరి తేదీ కాగా మే 30న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి శ్రీనివాస్ పదవీకాలం జూన్ 21న ముగియనుంది. దీంతో ఆ 2 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్కెడ్యూల్ విడుదల చేసింది. మే 24న అందుకోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 10న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. దీంతో గులాబీ పార్టీలో ఆశాభకుల ఆశలకు రెక్కలొచ్చాయి. అభ్యర్థులు ఎవరన్న దానిపై అప్పుడే చర్చోపచర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన 3 స్థానాలలో ఈ దఫా కొత్త వారికి అదృష్టం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. బండ ప్రకాష్ను ఎమ్మెల్సీగా నియమించినందున ఆయన స్థానంలో మరొకరిని పెద్దల సభకు పంపించనున్నారు. ఇక డి శ్రీనివాసును చాలా కాలంగా పార్టీ పక్కన పెట్టిన నేపథ్యంలో అది కూడా కొత్త వారికే ఇవ్వనున్నారు. మరో నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాత్రం కేసీఆర్కు అత్యంత ఆప్తుడు. కానీ వయోభారం దృష్ట్యా ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతోంది. దాంతో ఆ 3 స్థానాలకు కేసీఆర్ ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే టీఆర్ఎస్లో ఆశాహుల సంఖ్య అధికంగానే ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ స్థానంలో అదే సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారా లేక ఇతరులకు అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి కారెక్కిన సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పెద్దల సభలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తన సీనియారిటీ పరిగణనలోకి తీసుకుని అవకాశమిస్తే పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తానని కేసీఆర్ను కోరుతున్నారు. జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. ఇక మొదటి నుండి కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉన్న నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదరరావు పేరు కూడా
పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమకాలంలో కేసీఆర్ వెంట నిలిచి పత్రిక స్థాపించి తర్వాత దూరమైన వ్యాపారవేత్త సిఎల్ రాజం ఇటీవల మళ్ళీ కేసీఆర్ కు దగ్గరైనట్లు సమాచారం. ఆయన్ను పెద్దల సభకు పంపే విషయంలో కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా రేసులో ఉంది. అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ ఆయన పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు అన్న వాదనలు టీఆర్ఎస్ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బోరా నర్సయ్య గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. అభ్యర్థుల సెలక్షన్ కోసం ఇప్పటికే కేసీఆర్ కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్న కేసీఆర్ బండ ప్రకాష్, ముదిరాజ్, బడుగు లింగయ్య యాదవ్లకు అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈసారి కూడా అలాగే ఎవరి అంచనాలకు అందకుండా అభ్యర్థులను తెర మీదకు తెస్తారా, సామాజిక సమీకరణలు ఫాలో అవుతారా అనేది చూడాలి. బుల్టెన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.